Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నిజంగానే జగన్ ఇంటి పన్ను కట్టలేదా? ఇంతకీ ఏది నిజం? చిన్న చిన్న అంశాలే కానీ చిరాకు పుట్టిస్తుంటాయి. రాష్ట్రానికి పాలకుడిగా వ్యవహరిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తూ స్ఫూర్తిని ఇచ్చేలా వ్యవహరించాల్సిన వారు అసలు తప్పులు చేయకూడదు, వేలెత్తి చూపించుకునే అవకాశం ఇవ్వకూడదు. మరి ఏం జరుగుతుందో కానీ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆస్తులకు సంబంధించిన ఒక అంశం ఆసక్తికర చర్చగా మారింది. తాడేపల్లిలో సీఎం జగన్మోహన్ రెడ్డికి సొంత ఇల్లు ఉన్న విషయం తెలిసిందే. ఇంటిని, ఆఫీస్ కార్యాలయాన్ని సొంతంగా నిర్మించుకోవడం తెలిసిందే. మిగిలిన ఇళ్లకు మాదిరే సీఎం జగన్ నివాసానికి ఇంటి పని వేశారు అధికారులు. అయితే దానిని సకాలంలో చెల్లించాల్సి ఉన్నా వాటిని చెల్లించలేదు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవారు తమ ఇంటి ఆస్తి పన్ను కట్టారా లేదా అన్న విషయాన్ని చెక్ చేసుకోవడం సాధ్యం కాదు. ఆ మాటకొస్తే 125 లక్షల పన్నులు ఉన్నప్పుడు పన్నుల పెండింగ్ తప్పును ఆయన ఖాతాలో వేయడం సరికాదు. కాకుంటే ఆ బాధ్యతను నిర్వర్తించాల్సిన వారి అలసత్వం సీఎం జగన్కు ఇబ్బందికరంగా మారిందని చెప్పాలి. తాజాగా కొన్ని మీడియా సంస్థల్లో సీఎం ఇంటి బకాయికి సంబంధించిన ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. వాటిని కట్టేయడం ద్వారా విమర్శలకు అవకాశం ఇవ్వకూడదు. అయితే 2019 తొలి దశ నుంచి ఇంటి పన్ను బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. జూన్ నెలాఖరుకు మొదటి టర్మ్ పూర్తి కావడంతో జూన్30 వరకు ఉన్న 16,67,299 బకాయిలు కాస్త రోజు గడిచేసరికి 16,90,389కి పెరిగింది. అంటే 23,090 రూపాయలు అదనపు భారం పడిందన్నమాట. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నుంచి తాడేపల్లి ఆఫీసు ఇంటికి సంబంధించిన ఆస్తి పన్ను చెల్లించడం లేదని, ఈ రెండింటికి సంబంధించిన పెండింగ్ బకాయిలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే జగన్ వర్గీయుల వాదన మరోలా ఉంది. సాధారణంగా ముఖ్యమంత్రి నివాసానికి కార్యాలయానికి ప్రత్యేకంగా ఉంటాయి. అందుకు భిన్నంగా ఏపీ ముఖ్యమంత్రి తన నివాసాన్నే అధికారిక నివాసాలుగా మార్చిన నేపథ్యంలో దాని బాధ్యతలన్నీ ఆయా విభాగాల వారు చూడాలే తప్పించి ముఖ్యమంత్రికి నేరుగా సంబంధం ఉండదనే మాట చెబుతున్నారు. అయితే ఏదో ఒకటి చూపించి సీఎం ఇమేజ్ డ్యామేజ్ చేయాలన్నదే ఆలోచనగా చెబుతున్నారు.